యాదాద్రి భువనగిరి జిల్లా కాటపల్లి గ్రామ శివారులోని మిషన్ భగీరథ ట్యాంక్ నిండి పొర్లిన నీరు తడిసిన ధాన్యపు రాసులు సుమారు 70 నుండి 80 బస్తాల ధాన్యం నీటిలో తడిసి నష్టపోయామని ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. వీరవల్లి గ్రామానికి చెందిన చిన్నం రాములు, చిన్నం వెంకన్న. రైతులు 2 ఎకరాల పొలంలో సాగు చేసిన వరి పంట మొత్తం నాశనం అవడం జరిగిపోయింది. ఒడ్లు మొత్తం తడిసిపోవడం జరిగింది. అలాగే ఏనుగు నాగిరెడ్డి, ఏనుగు బాలరెడ్డి గారు వారు కోసి కుప్ప పోయడం జరిగింది. ఆ కుప్పలో నుంచి కూడా ఒడ్లు వెళ్ళిపోయినాయి, కొట్టుకోపోయినాయి వాటర్ అధికంగా రావడం వల్ల. దీనిపై మిషన్ భగీరథ మేనేజ్మెంట్ తగు చర్యలు తీసుకొని రైతులకు సహాయం చేసి, అలాగే విధులను సక్రమంగా నిర్వహించలేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.